ఎల్ఆర్టీ న్యూస్ కు స్వాగతం. మన ఊరు మనబడి కార్యక్రమంలో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలో నిర్మిస్తున్న KG-2 PG విద్యా సంస్థల భవన నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను మంత్రి కె తారక రామారావు ఆదేశించారు. గంభీరావుపేట మండల కేంద్రంలో నిర్మాణంలో ఉన్న KG-2 PG CSR నిధులతో నిర్మించే భవన నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను మంత్రి KTR సూచించారు. మన ఊరు మనబడి కార్యక్రమంలో భాగంగా రాష్ట్రంలోనే ఎక్కడా లేని విధంగా KG-2 PG సంస్థల కోసం భవన నిర్మాణాలను చేపట్టారు. అంగన్వాడీ నుంచి మొదలుకొని పీజీ వరకు ప్లే గ్రౌండ్, కిచెన్ హాల్, గ్రంథాలయం అన్ని వసతులతో కూడిన భవన నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలని కలెక్టర్ అనురాగ్ జయంతి సూచించారు. ఆయన వెంట జిల్లా విద్యాధికారి రాధాకృష్ణ, ZPTC విజయ, MPP కరుణ, మండల ప్రజాప్రతినిధులు, అధికారులు హాజరయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం గౌరవంగా తలపెట్టిన మన ఊరు మనబడి కార్యక్రమంలో ఇంత పెద్ద ఎత్తున ఒక స్కూలు, అది కూడా ప్రీ ప్రైమరీ KG నుంచి PG వరకు విజువలైజ్ చేసుకొని CSR ఫండ్స్ ద్వారా గౌరవ మంత్రి వారు ఇక్కడ చేస్తున్న ఈ ప్రాజెక్ట్ పరీక్షించడం జరిగింది. అండ్ ఈ ప్రాజెక్ట్ త్వరలోనే కంప్లీషన్కి వస్తుంది. అండ్ ఇక్కడ గంభీరావుపేట ప్రజలందరికీ కూడా మంచి ఒక విద్య, అలానే క్రీడ అండ్ ల్యాబ్లు, డైనింగ్ హాలు అన్నీ మంచి వసతులతో ఏర్పడిపోతున్నాయి. ఒక స్టేట్ ఆఫ్ ద ఆర్ట్ లైబ్రరీ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది. దీని వల్ల గ్రామస్తులకి, పిల్లలకి అంగన్వాడీ కేంద్రము, భవిత సెంటరు, ప్రీ ప్రైమరీ, ప్రీ ప్రైమరీ స్కూలు, హై స్కూలు, మంచి కిచెను, మంచి ఆట స్థలం అన్నీ కూడా ఏర్పడతాయి. సో ఈ ప్రాజెక్ట్ త్వరలోనే పూర్తి చేస్తామని అందరికీ తెలియజేస్తూ, బోయినపల్లి మండల కేంద్రం నుండి పలు ప్రాంతాలకు వెళ్లే రహదారులపై లో లెవెల్ వంతెనల కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వెంటనే వాటి స్థానంలో హై లెవెల్ వంతెన నిర్మించాలని డిమాండ్ చేస్తూ భారతీయ జనతా పార్టీ మండల శాఖ ఆధ్వర్యంలో మంగళవారం రోజున ధర్నా రాస్తారోకో కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా బీజేపీ మండల శాఖ అధ్యక్షులు గుడి రవీందర్ రెడ్డి మాట్లాడుతూ, కొదురుపాకతో పాటు వేములవాడకు వెళ్లే ప్రధాన రహదారిపై ఉన్న లో లెవెల్ వంతెనల కారణంగా భారీ వర్షాలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, వెంటనే వాటి స్థానంలో పూర్తిస్థాయి హై లెవెల్ వంతెనలు నిర్మించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలంలోని పలు ప్రాంతాలలో లో లెవెల్ వంతెనల వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని భారతీయ జనతా పార్టీ మండల శాఖ అధ్యక్షులు గుడి రవీందర్ రెడ్డి పేర్కొన్నారు. బోయినపల్లి కొదురుపాక ప్రధాన రహదారిపై మంగళవారం చేపట్టిన ధర్నా సందర్భంగా ఆయన మాట్లాడుతూ, లో లెవెల్ వంతెన వల్ల భారీ వర్షాలు కురిసిన సమయంలో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారని, వెంటనే విలాసాగర్ నుండి కొదురుపాక వెళ్లే రహదారితో పాటు వేములవాడకు వెళ్లే రహదారిలో బురుగుపల్లి చౌరస్తా వద్ద గంజివాగు ప్రవాహంపై పూర్తిస్థాయి వంతెనలు నిర్మించాలని పేర్కొన్నారు. దీంతో పాటు మర్లపేట వద్ద కూడా లో లెవెల్ వంతెన వల్ల ప్రజలు, రైతులు పడే ఇబ్బందులు వర్ణాతీతంగా మారిపోయాయని, వెంటనే వీటికి నిధులు కేటాయించాలని కోరారు.
కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి నరసింహాచారి, ఉపాధ్యక్షులు శుంకబాక ప్రభు, సారంపల్లి రాజు, మోహన్ బాబు, గ్రామ శాఖ అధ్యక్షులు గంగాధరాచారి, చెన్నాడి రాజిరెడ్డి, నడిగొట్ట శ్రీనివాస్ తదితరులు ఉన్నారు. ఈరోజు భారతీయ జనతా పార్టీ బోయిన్పల్లి మండల శాఖ ఆధ్వర్యంలో యొక్క బోయిన్పల్లి మండలంలోని యొక్క పెట్రోల్ పంప్ వద్ద యొక్క లో లెవెల్ వంతెన వద్ద ఈరోజు యొక్క నిరసన కార్యక్రమం చేయడం జరిగింది. ఎందుకంటే బోయిన్పల్లి మండలం ఉన్నటువంటి యొక్క లో లెవెల్ వంతెన వల్ల ప్రజలకు వర్షాలు పడితే ఆ నీళ్లు రావడం వల్ల ప్రజలు పోయే పరిస్థితి లేదు. ఎందుకంటే వాహనదారులు కానీ ప్రజలు కానీ చాలా మందికి ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఈరోజు భారతీయ జనతా పార్టీ బోయిన్పల్లి మండల శాఖ ఆధ్వర్యంలో యొక్క లో లెవెల్ వంతెనను తొలగించి హై లెవెల్ వంతెనలు ఏర్పాటు చేయాలని చెప్పి భారతీయ జనతా పార్టీ తరపున డిమాండ్ చేస్తూ అదే విధంగా యొక్క టీఆర్ఎస్ భారీగా కురిసిన వర్షాల కారణంగా మేత కోసం వెళ్లి అటవీ ప్రాంతంలో ఆవులు మృతి చెందిన ఘటనలో బాధితులకు నష్టపరిహారం అందజేసే కార్యక్రమాన్ని వీర్నపల్లి మండలం మద్దిమల్ల గ్రామంలో మంగళవారం నిర్వహించారు. కార్యక్రమంలో ఎంపీపీ మాలోతు బూలా సంతోష్ నాయక్ తో పాటు జెడ్పీ కోఆప్షన్ సభ్యులు చాంద్ పాషా, సెస్ డైరెక్టర్ కుంబాల మల్లారెడ్డి, బంజారా సంఘం జిల్లా అధ్యక్షులు గుగుల సురేష్ నాయక్, టీఆర్ఎస్ మాజీ మండల శాఖ అధ్యక్షులు శ్రీరామ్ నాయక్ తో పాటు ఎమ్మెల్వో తపజల్ హుస్సేన్, డిప్యూటీ ఎమ్మెల్వో ప్రవీణ్, పశు వైద్యాధికారిని రేణుక, పంచాయతీ కార్యదర్శి ఉన్నారు. గత వారం రోజుల క్రితం విపరీతంగా కురిసిన అకాల వర్షాలకు భారీ వర్షాలకు రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వీర్నపల్లి మండలం మధ్యమల్లలో దాదాపు 80 పశువులు చనిపోవడం జరిగింది. దానిలో ఆవులు అలాగే లేగదూడలు అట్లాగే ఎడ్లు కూడా ఉన్నాయి, కోళ్ళేగలు కూడా. అట్లాగే రంగంపేట ఎర్రగడ్డ తండాలో కొన్ని, జవహర్లాల్ నాయక్ తండా గ్రామ పంచాయతీ పరిధిలో కొంతమంది రైతులై కొన్ని చనిపోవడం జరిగింది. అన్నింటికి సంబంధించిన ఏది వాటికి ఎన్నైతే చనిపోయినాయో రైతులు ఎంతైతే నష్టపోయినారో వెటర్నరీ డిపార్ట్మెంట్ వారు, డాక్టర్ మేడం మరియు వాళ్ళ సిబ్బంది, అట్లాగే గౌరవ తహసీల్దార్ గారు వారి సిబ్బంది, రైతులకు సంబంధించిన ఏవేవైతే రైతు వారీగా 24 మంది రైతులే ఇక్కడ మధ్యమల్ల గ్రామంలో, ఎర్రగడ్డ తండాలో ఒకరివి, జవహర్లాల్ నాయక్ తండాలో కూడా ఒకరు ఇద్దరు, రైతుల వారీగా నష్టపోయిన ఎవలెవలై లేగలన్ని, లేగదొడ్లన్ని, ఆవులన్నీ, ఇళ్ళనేది నివేదిక తయారు చేసి ప్రభుత్వానికి పంపడం జరిగింది. ప్రభుత్వ అంచనాల ప్రకారం దేనికి ఎంత నష్టపరిహారం ఇవ్వాలనేది ఒక లెక్క ఉన్నది. గౌడ కులస్తులు ఐక్యంగా ఉంటూ తమ హక్కుల కోసం పోరాటం చేయాలని రాజన్న సిరిసిల్ల జిల్లా గౌడ సంఘం అధ్యక్షులు గోవర్ధన్ గౌడ్ పిలుపునిచ్చారు. బోయినపల్లి మండలం వరదవెల్లి గ్రామానికి తొలిసారిగా అధ్యక్షునిగా ఎన్నికైన అనంతరం వచ్చిన సందర్భంగా ఆయనకు స్వాగతం పలికి ఘనంగా సత్కరించారు. గౌడ కులస్తులు ఐక్యంగా ఉంటూ తమ హక్కుల కోసం పోరాటం చేయాలని రాజన్న సిరిసిల్ల జిల్లా గౌడ సంఘం అధ్యక్షులు చిదుగు గోవర్ధన్ గౌడ్ పేర్కొన్నారు. సిరిసిల్ల జిల్లా అధ్యక్షునిగా ఎన్నికైన అనంతరం తొలిసారిగా బోయిన్పల్లి మండలంలోని వరదవెల్లి తదితర గ్రామాలకు విచ్చిన సందర్భంగా గౌడ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా స్వాగతం పలికి సత్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వరదవెల్లి ఎల్లమ్మ ఆలయం నిర్మాణంలో ఉందని, దాన్ని పూర్తి చేయడానికి తన వంతుగా కృషి చేస్తానని పేర్కొంటూ వర్షాల వల్ల ఇల్లు కూలిపోయిన వరదవెల్లి గ్రామం చెందిన బొల్గం ఎల్లవ్వ, మర్లపేట గ్రామం చెందిన గుర్రం సత్తవ్వ కుటుంబాలకు 5,000 ఆర్థిక సహాయాన్ని అందజేశారు. గౌడ కులస్తులు సంఘటితంగా ఉండి అభివృద్ధికి కృషి చేయాలని, ఐకమత్యంతోనే హక్కులను సాధించుకోవడం సాధ్యం అవుతుంది అని ఈ సందర్భంగా పేర్కొన్నారు. ప్రభుత్వం తరఫున కూడా పూర్తి స్థాయి ఇంట్ల నిర్మాణం కోసం 3,00,000 రూపాయలు అందజేయడానికి తన వంతుగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో బోయిన్పల్లి మండల శాఖ గౌడ సంఘం అధ్యక్షులు బొంగోని అశోక్, నాగుల శ్రీనివాస్, కూలి లక్ష్మీపతి, మెరుపుల గంగాధర్, బండారి మహేందర్, తిరుపతి సాంబయ్య, రాము గైర భూమయ్య తదితరులు ఉన్నారు. గ్రామానికి మన జిల్లా గౌడ సంఘం అధ్యక్షుడు గోవర్ధనాన్ని వచ్చినందుకు వారికి ఎల్లవేళ నమస్కారాలు తెలుపుతూ మా గౌడ సంఘం తరఫున, ఇంకొకటి ఏంటి అంటే బోయిన్పల్లి మండలం గౌడ సంఘం అధ్యక్షులు అశోక్ అన్న గారు, మన జిల్లా నాయకులు అందరు, గౌడ సంఘం సభ్యులందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలుపుతూ, ఇంకొకటి ఏంటి అంటే మేము ఇప్పటికే ఆర్థికంగా లేము అన్న, మాకు ఎల్లమ్మ గుడికి మనిషికి 5-10 వేసుకొని జమ చేసుకొని కట్టుకుంటున్నాం, మీ అంతా సహకారం కూడా ఉండాలన్న, మాకు ఇంకొకటి గుడి కూడా అన్ని టెంపుల్ పైసలు రాలేదు, దానికి మా అందరం కలిసి లెటర్ తీసుకొని మీ దగ్గరికి వస్తామన్న, ఇది ఒక్కటి మాకు చెయ్యరు, ఎలా కావాలో మీ రుణం మీ తోడు ఉండి రుణం ఉండి మీతోటి మేము మర్చిపోకుంటున్నాం అన్న. జై గోవర్ధన్ అన్న, జై గౌడ అన్న. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్పల్లి మండలంకు ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు గోవర్ధన్ అన్నగారు రావడం చాలా
గొప్ప విశేషంగా భావిస్తున్నాం. మేము మా మండలం తరపున స్వాగతం సుస్వాగతం తెలుపుతున్నాం. అన్నగారు ప్రతి ఒక్క సమస్య గురించి ముందుండి మన సంఘం గురించి మన కమ్యూనిటీ గురించి ఏదైనా నేను మీకు తమ్మి నేను ఉన్న భరోసా అని ఇస్తున్న వ్యక్తి ఇప్పుడు ఇప్పుడిప్పుడే కనిపిస్తున్న అన్నగారు చాలా ముందుకెళ్లాలని ఇలాగే సేవా కార్యక్రమాలు చేసుకుంటూ పోవాలని అన్న వెంబడి ఎప్పుడు మేము మండల బొయినపల్లి మండలగౌడ సంఘం సభ్యన తరపున మేము ఎప్పుడు ఎల్లవెల్లలో అన్న వెంబడి మేము ఉంటామని తెలియజేసుకుంటూ ఇప్పుడు వర్షానికి కూలిపోయిన ఇళ్లకు అన్నగారు ఆర్థిక సహాయం చేస్తూ పరదాలు అందిస్తూ వారికి ధైర్యంగా చేదోడు ఆదోడుగా ఉన్నాడు. రేపుకైనా దాదాపుగా మన గౌడ సంఘం కమ్యూనిటీ గురించి వారి పిల్లల చదువుల గురించి కానీ ఇంకా వేరే అభివృద్ధి కార్యక్రమాల గురించి కానీ కళ్ళు గీసినా గీయకపోయినా వేరే పనులలో చేసుకునేమన్నా ప్రమాదం వశత్తు జరిగినా కానీ వారందరికీ భరోసాగా భరోసా ఇస్తున్న అన్నగారి నాయకత్వం వర్ధిల్లాలని అన్నగారు ఎంబడి మేము ఎప్పుడు ఉంటామని తెలియజేస్తూ అన్నగారికి మరొకసారి స్వాగతం సుస్వాగతం తెలుపుకుంటూ గౌడ సంక్షేమ సంఘం రాజన్న శిష్యుల అధ్యక్షుడైన 6 తారీఖు అధ్యక్షుడైన వీళ్ళందరూ ఏకగ్రీవకం చేసిండ్రు. ఒక భరోసా పెట్టారు ఎలక్షన్ లేకుండా ఏకగ్రీవకం చేయాలని వాళ్ళందరి మనసులో ఒక చూసి నన్ను చూసి వాళ్ళకు అనిపించి నన్ను చేసినందుకు ఆ కర్తవ్యం నెరవేర్చుకుంటూ పోతున్నా నా గౌడ కులానికి. అదే ఫస్ట్ నుంచి నాకు ఒకటి ఉండే ఆలోచన వీళ్ళందరినీ సంఘటితం చేయాలి. సంఘటితం చేసినాక మనం ముంగట పోదాము. ఎవరైతే పేదోళ్ళు ఉన్నారో అన్నగారి వాళ్ళు ఉన్నారు, గీతకారకులు ఉన్నారు, మనల్లా రిక్షా డ్రైవర్లు ఉన్నారు, డ్రైవింగ్ చేసేవాళ్ళు ఉన్నారు, కలెక్టర్ ఆఫీస్లో పనిచేసే ఉన్నారు, ఎస్ఐలు ఉన్నారు, సీఎలు అందరూ. అయితే గీత కార్మిక సంఘం అనేది గంతమందినే మీరు సమిష్టమయ్యో 20 మంది 30 మంది మెంబర్స్ని పెట్టుకొని వీళ్ళు ఎవరిదాకా సంఘాలు నడిపించారు. కానీ ఈ సంక్షేమ సంఘంలో ప్రతి ఒక్కరు గౌడ బిడ్డ ఇందులో ఇన్వాల్వ్ అవుతుంది. అందరూ సమావిష్టం చేసుకొని ముందుకు వెళ్తున్నాం. విద్య కానీ వైద్యం కానీ ఉన్న ఇప్పుడు మా ఇండ్లు కూలిపోయిన అతివృష్టి కారణంగా ఇల్లు కూలిపోతే నాకేమనిపించిందంటే ఒక పాపం ఒక 5,000 ఇచ్చినా కూడా గవర్నమెంట్ 3,200 ఇస్తుంది, 8,000 రూపాయలు సాయం పొందుతారు, వాళ్ళు ఏమైనా చేసుకోగలుగుతారని చెప్పి ఆ ఉద్దేశంతో ఇప్పుడు మనం స్టార్ట్ చేసినాము. ఇవాళకు అన్ని మండలాలు పోయినాము. ఇవాళ మనం బొయినపల్లి మండలంకి వచ్చాము. అశోకనగర్ వీళ్ళందరూ చెప్పే వాళ్ళకు నాకు మాకేమనిపించింది మేము అందరం వచ్చి వీళ్ళకి సాయం చేసి పోదాము ఎన్ని వాళ్ళకని. అయితే ముందు ముందు మేము ఏం చేస్తున్నామంటే ఒక ఫ్యామిలీ డాటా ఒకటి తయారు చేసి దాంట్లో కుటుంబ ప్రముఖుడు ఆయన ఏజు, ఆయన పుట్టిన తారీఖు, ఆయన మిసెస్ పేరు, వాళ్ళ పిల్లల పేరు, ఎక్కడ చదువుతారు వాళ్ళు, ఏ హైస్కూల్లో చదువుతారు, ఏ కాలేజీలో చదువుతారు, వాళ్ళంతా డాటా తీసుకొని మునుముందు అన్ని డాటాలు మా దగ్గరకు వచ్చిన తర్వాత విద్యార్థి పేద విద్యార్థులు ఎవరైతున్నారో మా సంక్షేమ సంఘం తరఫున వాళ్లకు పీజీ అయిపోయేదాకా వాళ్ళు 5 ఏళ్ళ కోర్సు చేసినా కూడా వాళ్ళకు మేము చదివిస్తామని ఆలోచిస్తున్నా. తద్వారా కొన్ని విషయాలలో మా గౌడ బంధువులకు కొంత నష్టం జరిగింది కొందరికి అకాల వర్షాల వల్ల, వాళ్ళకు కూడా మనం చూస్తున్నాము. రేపటి భవిష్యత్తులో కూడా వాళ్ళకి గవర్నమెంట్ కూడా 3 లక్షలు ఇచ్చేది వాళ్ళు డిక్లేర్ చేశారు కాబట్టి మొత్తం ఇల్లు కోల్పోయిన వాళ్ళకు కూడా 1,000 కూడా మేము ఆ 3 లక్షలతో పాటు కొన్ని పైసలు వాళ్ళకి ఇచ్చి వాళ్ళు ఇల్లు నిలబెడతాము. మళ్ళా రేపు మనం మేమేమనుకుంటున్నాము గవర్నమెంట్ మాకు 5 ఎకరాలు జాగిస్తామని మేము అప్లికేషన్ పెట్టుకున్నాము. మా పెద్దలందరూ పెట్టుకున్నప్పుడు ఇప్పుడు వస్తుంది 4 ఎకరాలు మనకు శాంక్షన్ అవుతుంది. 4 ఎకరాలు అయినప్పుడు ఆ స్థలంలో మనం ఏం చేయాలి అనేది ఒకటి పెద్ద సమస్య ఉంది. ఇప్పుడు కొందరు ఏమంటారు అంటే గౌడ హాస్టల్ కడదాము, కొందరు ఏమంటారు అంటే మనం అన్నసత్రం కడదాము, లేకపోతే మనం పిల్లలకు చేసుకుందాం అనేది ఒకటి ఆలోచన ఉంది. కానీ నాకు ఆలోచన ఏముందంటే మీరు అందరూ సమ్మతం అంటే నాకు చేద్దాం, ఒక హాస్పిటల్ కడదాము. ఆ స్థలంలో హాస్పిటల్ కట్టి ఎవరైతే చెట్టు మీదకి పడ్డా ఎవరికైనా ఏ క్యాన్సర్ వచ్చినా లేకపోతే ఏదైనా పెద్ద హార్ట్అటాక్ వచ్చినా అటువంటి డాక్టర్లను పెట్టి అక్కడ ఫ్రీగా ఉచితంగా వాళ్ళకి ఆపరేషన్ చేసి గౌడ బిడ్డ ఎవరైనా కానీ మన రాజన్న శిష్యుల నుంచి వచ్చిన వాళ్ళు కానీ ఇంకా వేరే జిల్లా నుంచి వచ్చిన వాళ్ళు కానీ వాళ్ళు ఫ్రీ సర్వీస్ చేస్తామని ఒక సంకల్పం మేము ముందు పెట్టుకున్నాము. ఇలా దాతలు కూడా చాలామంది ముందుకు రావాలి. నేను ఒక్కొన్నంటే నేను ఎన్ని రోజులని నేను సరిపోతా, మీరందరూ కూడా సహకరించాలి. ఆ టైం వస్తుంది, మనిషికి 100 రూపాయలు ఇచ్చినా కూడా కొన్ని 1,00,000 రూపాయలు సమయతాయి మన దగ్గర. ఆ పైసలతోనే అట్లయితుంది, మళ్ళీ పేద విద్యార్థులకు మనం ఇచ్చినవుతుంది. ఇవన్నీ చేసుకొని ముంగతికి పోదామని మీ అందరితో కలిసిమెలిసి ఉన్నట్టు మీరు కూడా అందరు కలిసిమెలిసి ఒక తాటికి రావాలి, అన్ని సంఘాలు కూడా ఒక తాటికి రావాలి అని నేను కోరుకుంటున్నా. ధన్యపోను. వీళ్ళు ఆప్యాయత చూసి సంక్షేమ సంఘం వీళ్ళు పెట్టుకొని ఒక 5 లక్షల రూపాయలు వీళ్ళ దగ్గర ఇవాళ డిపాజిట్ ఉన్నాయి అంటే ఎంత గొప్పతనం చేసారు. మిగిలిన మండలాలు కూడా ఇది చూసి మీరు నేర్చుకోవాలి. ఆ విధంగా మీరు ముందుకు రావాలి. ఇచ్చేకాడికిస్తుంది గవర్నమెంట్, ఇచ్చేకాడికిస్తుంది. తర్వాత మన దగ్గర మన శక్తితోని మనం ఒక నిర్మించుకుందాం. ఆ నిర్మాణమే మన గౌడ సంక్షేమ సంఘం సభ్యులు అందరిది ఉంటుంది. అందులో అందరిది ప్రతి ఒక్క రూపాయి అన్న ఉండాలి. దాన్ని మనం చేసి మనం ఈ ఫలాలు మన రాబోయే తరాలకు అందిస్తామని నా ఆలోచన ఉంది. మీకు అందరి మా
ప్రముఖ స్వాతంత్ర సమర యోధుడు తెలంగాణ వ్యూహకర్త కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని శంకుస్థాపన చేసి ఏండ్లు గడుస్తున్నా కార్యరూపం దర్చకపోవడం విడ్డూరంగా ఉందని డిసిసి అధ్యక్షుడు నాగుల సత్యనారాయణతో పాటు సిరిసిల్ల పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు సంగీతం శ్రీనివాసులు పేర్కొన్నారు. సిరిసిల్ల పట్టణంలోని బైపాస్ రోడ్ సమీపంలో కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహం ఏర్పాటు కోసం తీర్మానించి సంవత్సరాలు గడుస్తున్నా ఇప్పటికీ విగ్రహం ఏర్పాటు చేయకపోవడంపై డిసిసి అధ్యక్షులు నాగుల సత్యనారాయణతో పాటు టిపిసిసి సభ్యులు సంగీతం శ్రీనివాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం రోజున కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహం ఏర్పాటు చేస్తామని మున్సిపల్ తీర్మానం చేసి సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ కార్యరూపం దాల్చకపోవడంలో ఆంతర్యం ఏమిటి అని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కొండా లక్ష్మణ్ చేసిన త్యాగాలకు టీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చే గౌరవం ఇదేనా అని మండిపడుతూ వెంటనే విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని వారు డిమాండ్ చేశారు. తక్షణమే విగ్రహం ఏర్పాటు చేయకపోతే పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీతో పాటు పద్మశాలి సామాజిక వర్గంతో కలిసి పోరాటం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు కాముని వనత, సూరదేవరాజు, నాలుక సత్యం, యాదయ్య, ప్రశాంత్, శ్రీరాములు వెంకటేశం, వెంగల అశోక్, చిందం శ్రీనివాస్, ఆంజనేయులు తదితరులు ఉన్నారు. టీఆర్ఎస్ తెలంగాణ రాష్ట్ర సమితి కార్పొరేషన్ అయిన రోజు తన ఇంటినే ఇచ్చిన మహోన్నత వ్యక్తి. అటువంటి వ్యక్తి దాదాపు 2.5 సంవత్సరాల క్రితం 3 సంవత్సరాల క్రితం ఎల్లమ్మ చరోసకి అక్కడ వారు చనిపోయిన తర్వాత వారి విగ్రహ స్థాపన ఇక్కడ చేసుకోవాలనే ఉద్దేశం. ఆనాడు నీటి మంత్రి మన శాసనసభ్యులు వారిని అడగడం, మున్సిపాల్లో తీర్మానం చేసుకోవడం, విగ్రహం కూడా తయారై ఉన్నది. దానికి పద్మశాలి సంఘంలో ముసుగేసి విగ్రహం తయారు చేసుకొని ముసుగేసి పెట్టారు. ఎందుకు ఈ జాప్యం? ఎందుకు ఆయన పట్ల ఈ నిర్లక్ష్యం? సరే, గత కొద్ది రోజుగా ప్రశ్న వస్తుంది, మీరే ప్రభుత్వంలో ఉన్నారు, మున్సిపల్ కార్పొరేషన్ కూడా మీ చైర్మనే ఉన్నాడు, మంత్రి గారు ఉన్నారు, అన్ని ఉన్నా అల్లు నోట్లే శని అన్నట్టు ఈ విగ్రహం ఇంకెప్పుడు, ఇంకెన్ని రోజులు పడుతుంది, ఎప్పుడు ఆవిష్కరిస్తాడు? అక్కడ గోచరంగా ఇట్లా అనవసర జాప్యాన్ని చేయడం చాలా చిక్కు చేటైన విషయం. సిరిసిల్ల పట్టణ ప్రజలకు, మనందరికీ ఇలా పార్టీలందు రాజకీయం లేదు. ఏ ఉద్దేశం కొద్దీ మనం ఇవాళ ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేసేటప్పుడు జరగలే. ఈ జాప్యం కొరకు ఇకనైనా మనం కళ్ళు వేసి వారిని తొందరలో ఒక డేట్ ఫిక్స్ చేసుకొని వారి విగ్రహాన్ని ఆవిష్కరించుకుందామనే ఒక ఉద్దేశం కొద్ది మాత్రమే ఈరోజు ప్రెస్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేయడం జరిగింది. స్వాతంత్ర పోరాటంలో తనదైనటువంటి శైలిలో బ్రిటిష్ సైన్యంతో పోరాడి ఆ తదుపరి రజాకర్ల మూమెంట్లో రజాకర్లతో కొట్లాడి స్వాతంత్రోద్యమంలో ప్రముఖ పాత్ర వహించినటువంటి పద్మశాలి బిడ్డ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాక గాంధీ మహాత్ముడి బాపూజీ తర్వాత మళ్ళీ శ్రీ కొండా లక్ష్మణ్ బాపూజీ గారిని బాపూజీ అని ప్రేమతో పిలిచినటువంటి ఈ యొక్క ప్రాంతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 2వ శాసనసభలో ఆసిఫాబాద్ నుంచి ఎమ్మెల్యేగా శాసనసభ్యుగా ఎన్నికై ఆ తర్వాత 5 పర్యాయాలు కాంగ్రెస్ పార్టీ నుండి పోటీ చేసి శాసనసభ్యునిగా ఎన్నికై చేనేత జౌలి శాఖ కానీ కార్మిక శాఖ కానీ ఇతరత్ర ఎన్నో శాఖలను నిర్వహించి ముఖ్యమంత్రి అయ్యేటువంటి పరిస్థితిలో త్రుటిలో తప్పి ఆ రోజు దామోదరం సంజయ్ నయ్యను ఒక దళితుని
ముఖ్యమంత్రి చేసినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి శ్రీ కొండా లక్ష్మణ్ బాబూజీ గారు. ఆ మహాత్ముని యొక్క ఆశ ఏదైతే ఉన్నదో, 4 కోట్ల తెలంగాణ ప్రజల యొక్క ఆశయం కోసం తెలంగాణ పోరాటంలో ఆ రోజే మొదటిసారి ఈ యొక్క తెలంగాణ భావజాలం ఎప్పుడైతే వచ్చిందో ఆనాడే తెలంగాణ కోసం పోరినటువంటి ఆ మహోన్నతమైనటువంటి వ్యక్తి. ఆ తర్వాత 2000లో తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పడిన తర్వాత తెలంగాణ యొక్క పార్టీ కోసం, తెలంగాణ ప్రజల కోసం తన స్వగృహాన్ని టీఆర్ఎస్ పార్టీకి ఇచ్చి తెలంగాణను ప్రోత్సహించినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి పద్మశాలి బిడ్డ కొండా లక్ష్మణ్ బాబూజీ గారి యొక్క విగ్రహానికి ఆ రోజు చనిపోయిన తర్వాత ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి గారు తప్పనిసరిగా ఆ తర్వాత ఇక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మంత్రి గారు తారక రామారావు గారికి మాట ఇచ్చి ఏదైతే బైపాస్ ఎల్లమ్మ గుడి చౌరస్తలో తప్పనిసరిగా కొండా లక్ష్మణ్ బాబూజీ గారి యొక్క విగ్రహాన్ని ప్రతిష్ఠించడానికి మున్సిపల్లో తీర్మానం చేసి గెజెట్ విడుదల అయిన తర్వాత తప్పనిసరిగా ఇక్కడ పెడతామనేటువంటి పరిస్థితిలో విగ్రహం తీసుకొచ్చి పెట్టే పరిస్థితిలో ఇదే కారణమే ఆయన పూర్తిగా అనపరిచే విధంగా అక్కడి నుంచి విగ్రహాన్ని తీసివేయడం జరిగింది. ఇది యావత్ తెలంగాణ ప్రజలకే కాదు, తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పద్మశాలి బిడ్డకు కూడా అవమానకరమైనటువంటి విషయం. మీకోసం ఏమాత్రం నిస్వార్థ సేవ చేసి ఎలాంటి స్వార్థమైనటువంటి ఆస్తులు కూడబెట్టుకోకుండా ఉన్న ఇల్లును కూడా టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఇచ్చి తన యొక్క నిస్వార్థ సేవను చాటుకున్నటువంటి కొండా లక్ష్మణ్ బాబూజీ, అందులో సిసిర్ల ప్రాంతంలో ఉన్నటువంటి దాదాపు 70 పైచిలకు ఉన్నటువంటి పద్మశాలి వర్గం యొక్క అందరి మనసులను కాదు, బీసీ వర్గాల మనసులను, అన్ని కులాల వారిని ఇది అవమానపరిచేటువంటి విధంగా విగ్రహాన్ని అక్కడ పెట్టనీయకపోవడం, 3 సంవత్సరాల నుంచి మూలకేసి ముసుగేసి పెట్టడం, ఇది పూర్తిగా సిగ్గు చేయనటువంటి విషయం. తెలంగాణ ప్రజలు కాదు, ఈ ప్రభుత్వం కూడా సిగ్గుతో తలవంచుకునేటువంటి కార్యక్రమం ఇది. మేము కాంగ్రెస్ పార్టీ పక్షాన, బడుగు బలహీన వర్గాల పక్షాన మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, మీరు వెంటనే ఏదైతే తీర్మానం చేసినటువంటి చోటనే ఈ యొక్క కొండా లక్ష్మణ్ బాబూజీ యొక్క విగ్రహాన్ని తప్పనిసరిగా పెట్టాల్సిందే. ఒకవేళ దీనికి ఏమాత్రం మీరు చొరవ చూపకున్నా, అంటే ఆ రోజు ఎలక్షన్స్ దగ్గర ఉన్నాయని చెప్పి తప్పనిసరిగా పద్మశాలి ఓట్లను ఆకట్టుకునేటువంటి విధంగా కార్యక్రమాలు చేపట్టి మేము ఇక్కడ విగ్రహం పెడతామని చెప్పి ఇలా ఒడ్డు దాటినాక ఆ ఎలక్షన్ అయిన తర్వాత ఇలా విగ్రహమే కాదు కదా అందరినీ కూడా మట్టుపెట్టి అక్కడ పక్కన పెట్టి ఇలా అందరినీ అవమానపరిచే విధంగా చేస్తున్నటువంటి ఇక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కేటీఆర్ గారికి మేము విజ్ఞప్తి చేస్తున్నామా, డిమాండ్ చేస్తున్నామా, మీరు ఏ విధంగా అనుకున్నా కూడా ఇది కరెక్ట్ కాదు, అందరినీ కూడా అవమానపరిచే విధంగా చేసేటువంటి ప్రక్రియ, దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ వెంటనే ఎక్కడైతే తీర్మానం చేశారో అక్కడ తప్పనిసరిగా బాబూజీ కొండా లక్ష్మణ్ బాబూజీ యొక్క విగ్రహాన్ని తప్పనిసరిగా పెట్టాల్సిందే, లేకపోతే మేము పోరాడి దాన్ని సాధించుకొని తప్పనిసరిగా అక్కడనే విగ్రహాన్ని నిలుపుకొట్టే విధంగా మేము కాంగ్రెస్ పార్టీ చర్య చేపడతామని చెప్పి మేము హెచ్చరిస్తున్నాం, డిమాండ్ చేస్తాం. ఎస్ఆర్ఎస్పీ వరద కాలువతో పాటు మూలవాగు నుండి అధికంగా వరద నీరు వచ్చి చేరడంతో మిట్మానేరు ప్రాజెక్టు నిండుకుండలా మారిపోయింది. 26 టీఎంసీల సామర్థ్యం ఉన్న మిట్మానేరు ప్రాజెక్టు ప్రస్తుతం 19 టీఎంసీలకు చేరుకోవడంతో ముందు జాగ్రత్త చర్యగా 6 గేట్లను ఓపెన్ చేసి దిగువ ప్రాంతానికి మిట్మానేరు నుండి నీటిని విడుదల చేస్తున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని శ్రీ రాజరాజేశ్వర మిట్మానేరు జలాశయం నుండి కరీంనగర్ ఎల్ఎండికి నీటి విడుదల చేయడానికి 6 గేట్లు ఎత్తివేసి 21,429 క్యూసెక్ల నీటిని విడుదల చేస్తున్నారు. మానవాడ వద్ద ఉన్న రాజరాజేశ్వర జలాశయం నుండి 6 గేట్ల ద్వారా నీటిని వదులుతున్నట్లు ఈ సందర్భంగా మానేరు డ్యాం అధికారులు తెలిపారు. ఎస్ఆర్ఎస్పీ వరద కాలువతో పాటు మూలద్వాగు ద్వారా దాదాపు 21,000కు పైగా క్యూసెక్ల నీరు వచ్చి చేరడంతో నీరు నిండిపోయే ప్రమాదం ఉన్నందున 6 గేట్లతో దిగువ ప్రాంతానికి 15,000 క్యూసెక్ల నీటిని విడుదల చేస్తున్నట్లు తెలిపారు. జలాశయం పూర్తి సామర్థ్యం 27 టీఎంసీలు కాగా ప్రస్తుతం 19 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు సమాచారం.
అవెన్యూ ప్లాంటేషన్ విషయంలో నిర్లక్ష్యం వహించే చర్యలు తప్పవని రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి సూచించారు. గంభీరావుపేట మండల కేంద్రంతో పాటు మండల పరిసర ప్రాంతాల్లో నిర్వహిస్తున్న అవెన్యూ ప్లాంటేషన్ విషయంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని, ఎక్కడా కూడా చెట్లు పూర్తి స్థాయిలో ఎదగలేదని ఈ సందర్భంగా కలెక్టర్ పేర్కొన్నారు. మంగళవారం రోజున గంభీరావుపేట మండలంలో సందర్శించిన కలెక్టర్ ఈ సందర్భంగా మాట్లాడుతూ అవెన్యూ ప్లాంటేషన్ పై ప్రత్యేకంగా దృష్టి సారించి చెట్లు పరిరక్షించే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను హెచ్చరించారు. కొట్లపేట రూట్ మీరు ఆపిరు చూడు అక్కడ ఇవి ఇప్పటివరకు ఉన్న ఎలాంటి న్యూస్. తిరిగి మళ్ళీ ఎలాంటి న్యూస్ లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.